ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై చర్చ జరగగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో ప్రతిపక్ష చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు గందరగోళం పరిస్థితి ఏర్పరిచింది. చంద్రబాబుకి మర్యాదగా ఉండదని వ్యాఖ్యానించడంపై స్పీకర్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపైన తన గౌరవం ఉందన్న స్పీకర్ ఆయన్ని పట్టుకుని మర్యాద ఉందంటారా అని ప్రశ్నిస్తారా అని అడిగారు. ఇంత సీనియారిటీ ఉంది ఏం లాభం అని మండిపడ్డారు. ఇష్టానుసారం స్పీకర్ పైన ఆరోపణలు చేయడం మంచిది కాదని, తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని అన్నారు. స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు వ్యాఖ్యల పైన మంత్రులు, జగన్, ఎమ్మెల్యేలు మండిపడ్డారు. స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై తీవ్ర చర్యలు తీసుకోవాలని, స్పీకర్ని అవమానిస్తే బడుగు, బలహీన వర్గాలను కించపరిచినట్లేనని అన్నారు. స్పీకర్ని బెదిరిస్తూ బాబు మాట్లాడుతున్నారని, స్పీకర్ని కించపరిచిన చంద్రబాబును సస్పెండ్ చేయాలని అన్నారు. బీసీలను కించపరిచే విధంగా ప్రతిపక్ష నేత మాట్లాడారని, స్పీకర్ వ్యవస్థని కూని చేశారని మండిపడ్డారు. చైర్ని కించపరచడం సరికాదని, స్పీకర్ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబు అని సీరియస్ అయ్యారు. చంద్రబాబు యొక్క మానసిక స్థితి సరిగా లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సిద్ధిరి అప్పలరాజు సటైర్లు పేల్చారు. ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి డాక్టర్ల దగ్గరికి పంపించి పరీక్షలు చేయించారన్నారు. మళ్ళీ ఆయన కోలుకున్న తర్వాత సభలోకి అనుమతించారన్నారు. వెనకబడిన వర్గాలని అనుమానించేలా, అవమానించేలా మాట్లాడిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపైన సభలో సభ్యులు చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎవరు ఏమన్నా వారి విజ్ఞతకే వదిలేస్తానని, సభను సజావుగా ముందుకు నడిపించే బాధ్యత తనపై ఉందని అన్నారు. తర్వాత ప్రశ్నోత్తరాలు కార్యక్రమం కొనసాగడంతో ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇదంతా టీవీలో అబ్జర్వ్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ దీని గురించి రకరకాల వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ అనేటువంటి స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు గొడవలకి లేకపోతే వేరే దానికి ఉపయోగిస్తున్నారు తప్ప, ప్రజల గురించి, ప్రజల కోసం మాట్లాడేటువంటి మంచి సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు పెట్టాల్సినటువంటి డబ్బు మొత్తం నాశనం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఇటుపక్క 151 మంది, అటుపక్క 23 మంది ఎవరో కూడా ప్రజల కోసం, ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయట్లేదు తప్ప, ఒకళ్ళ మీద ఒకళ్ళు అవాకులు చవాకులు పేల్చుకుంటూ, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, ఒకరిని ఒకరు అవమానించుకుంటూ ముందుకు సాగుతున్నారు తప్ప ప్రజల కోసం ఎలాంటిది చేసే ప్రయత్నం కూడా చేయట్లేదని పవన్ కళ్యాణ్ విమర్శించినట్టుగా తెలుస్తోంది.